ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? సంతోషంగా సౌఖ్యంగా ఉన్నారా? లేదా ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సరేనా? ప్రతిదినము మీరు ఆనందంగా యేసుని వెంబడించాలి. దానికి ఈ వేదవాక్యము చాలా ముఖ్యము. కనుకనే ప్రతిదినము ఒక వాక్యము మీకు చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ఇది కొన్ని నిమిషాల సమయము మాత్రమే, కనుక ఇది చాలదు. మీరు వేకువనే లేచి ప్రభువు వాక్యమును ధ్యానించి ప్రభువు దగ్గర ప్రార్థించాలి, సరేనా? ఈ దినము కూడా ఒక వాక్యములో రెండు కార్యములు చెప్పబడ్డాయి. ఏంటో చూడండి, 18వ కీర్తన 28వ వచనాన్ని చూస్తే, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. రెండు కార్యములు. మొదటిది దేవుని చూసి ఒక ప్రార్థన. ఏ ప్రార్థన చేయాలి? దేవా, నా దీపము నీవు వెలిగించువాడవు. ఈ కాలములో స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది. అయితే ఆ కాలములో నేను చిన్నవానిగా ఉన్నప్పుడు రాత్రైతే దీపము వెలిగిస్తారు. ఇంట్లో చూసారా, కిరోసిన్ దీపము, హరికేన్ లాంతర్ అని ఒకటి చెప్తారు, చిన్న కిరోసిన్ దీపము ఉంటుంది. కనుక సాయంత్రము 6 గంటలైతే దాన్ని బాగా క్లీన్ చేసి తుడిచి బూడిద వేసి సిమ్లీని తుడిచి తర్వాత కిరోసిన్ పోసి బత్తిని మసిని తుడిచి శుభ్రపరిచి ఒక్కొక్క రూములో దీపాలు ఉంచుతారు. అప్పుడే వెలుగు ఉంటుంది, లేకపోతే చీకటి. కనుక ఆ దీపమును దేవుడు వెలిగించునట. వీధి దీపాలను చూశారా? నేను చిన్నవాణిగా ఉన్నప్పుడు చూశాను. మా ఊరి గ్రామములో దీపస్తంభము అంటారు, రాతి స్తంభము, దానిపైన దీపము ఉంటుంది. ఒక వ్యక్తి నిచ్చెనతో వచ్చి సాయంత్రము 6 గంటలైతే చీకటి పడిన వెంటనే ఆ నిచ్చెనను పెట్టి ఎక్కి దీపం ఉంటుంది, దానిలో కిరోసిన్ పోసి అగ్గితో వెలిగిస్తాడు. అలా ఒక్కొక్క వీధికి వెళ్ళి వీధి లైట్లు వెలిగిస్తాడు. ఆ దినాల్లో అంతే, ఇప్పుడే కరెంటు వచ్చింది. ఆ దినాల్లో అప్పుడు మన ఇళ్లలో కూడా దీపాలే ఉంటాయి కదా. ఆ దీపము వెలిగిస్తేనే ఇంట్లో వెలుగు వస్తుంది, మన చీకటి వెలుగుగా మారుతుంది. దేవుడు మన జీవితంలో ఉన్న చీకటిని మార్చి వెలుగును తీసుకువచ్చువారు. మీ జీవితంలో ఏదో ఒక భాగంలో ఒక చీకటి ఉండవచ్చు. అది మీ జీవితంలో ఆలోచించి చూడండి, ఏదో ఒక భాగంలో చీకటి ఉంటుంది. అప్పుడు దేవా, నా దీపమును వెలిగించుము. నా దీపమును వెలిగించిన దేవుడు మీరు, నా చీకటిని పోగొట్టే దేవుడు మీరని ప్రార్థన చేయాలి. నా దీపము వెలిగించు దేవా, నా జీవితంలో చీకటి ఉండకూడదు, అన్ని పక్కల నా జీవితంలో వెలుగు ఉండాలి, దీపమును వెలిగించండి అని ప్రార్థించాలి. రెండవది, నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేయును. విశ్వాసపు ప్రకటన, విశ్వాసముతో చెప్పాలి, ప్రభువు నా చీకటి వెలుగుగా చేయును. నా జీవితంలో ఈ భాగంలో ఒక చీకటి ఉన్నది నిజమే, అది నన్ను బాధిస్తోంది. అయితే నా ప్రభువు ఆ చీకటిని మార్చి వెలుగును కలుగజేయును. ఆయనే నాకు వెలుగు, ప్రభువే నాకు వెలుగు. ఆయన నా జీవితంలోకి వస్తే నా చీకటంతా పోయి నా జీవితమే ప్రకాశంగా మారుతుంది. విశ్వాసంతో చెప్పండి, ఈ దినము చీకటి కనబడుతోంది, ఈ దినము నీ జీవితంలో ఎందుకిలా అయినది అని చెబుతున్నారా? ప్రభువు నా చీకటి వెలుగుగా మార్చును అని ధైర్యంగా చెప్పండి, ఆనందంతో చెప్పండి. అప్పుడు దేవుడు అద్భుతము చేయునది మీరు చూస్తారు. చెబుతారా, దేవా నా దీపము వెలిగించుము, ప్రభువైన మీరు నా చీకటిని వెలుగుగా మార్చగలరు, నేను విశ్వసిస్తున్నాను, ఆ అద్భుతమును చూడబోవచ్చున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్.